ఇటీవల మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. ఐటీ సోదాల్లో కాలేజీల్లో వసూలు చేసిన డొనేషన్లే కీలకమనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు అలర్ట్ అయ్యాయి. హైదరాబాద్ సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎవరైనా ఫోన్ చేసి కాలేజీకి డొనేషన్లు కట్టారని అడిగితే చెల్లించలేదని చెప్పండి అంటూ ఓ ప్రతినిధి మాట్లాడినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. ఐటీ సోదాల్లో కాలేజీల్లో వసూలు చేసిన డొనేషన్లే కీలకమనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు కూడా అలర్ట్ అయ్యాయి. హైదరాబాద్ సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎవరైనా ఫోన్ చేసి కాలేజీకి డొనేషన్లు కట్టారని అడిగితే చెల్లించలేదని చెప్పండి అంటూ ఓ ప్రతినిధి మాట్లాడినట్లుగా ఇప్పటికీ ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, మల్లారెడ్డి కాలేజ్ నుంచి కొంతమంది స్టాఫ్ లేదా అధ్యాపకులే ఈ సంవత్సరం పాటు అడ్మిషన్ తీసుకున్నటువంటి విద్యార్థులకే వారి కాలేజీల నుంచి ఫోన్ చేసి డొనేషన్ విషయంలో ఎవరైనా అడిగితే మీరు స్పష్టత ఇవ్వకండి, దానిపైన ప్రస్తావించకండి, డొనేషన్లు కట్టలేదని చెప్పండి. అలా ఆ విధంగా చెప్పడం వల్ల మీకు మాకు మంచిదైన ఒక దిశగా మాత్రం కొన్ని అన్నోన్ కాల్స్ వెళ్తున్నట్టుగా మాత్రం తల్లిదండ్రులు ఈ సమాచారాన్ని మెల్లగా మీడియాకి లీక్ చేయడం జరుగుతోంది. మరి తల్లిదండ్రులు ఏదైనా ఈ 2 రోజులు 3 రోజుల పాటు జరిగినటువంటి ఐటీ రైట్స్ అంశానికి సంబంధించి మా దగ్గర కూడా అనవసరంగా ఈ రకమైనటువంటి పెద్ద మొత్తంలో డబ్బులని లాగారు. ఇది గవర్నమెంట్ ఫీజు ప్రకారంగా ఇది ఈ రేట్ వరకే ఉంటే దానికి మించి అధికంగా వసూలు చేశారంటూ కూడా ఏదైనా తల్లిదండ్రులు ఐటీకి సమాచారం ఇస్తారా, లేక ద్వారా అఫీషియల్ గా ఏదైనా తల్లిదండ్రులు అందరూ యూనిటీగా వెళ్లి ఏదైనా ఫిర్యాదు చేస్తారా, లేదా మీడియా ముందుకు వచ్చి జరిగినటువంటి ఈ ఇష్యూస్ ని మేము సాధారణంగా కేటగిరీలో ఈ రకమైనటువంటి ఫీజు ఉండగా మల్లారెడ్డి యూనివర్సిటీలో మెడికల్ కాలేజీలో మొత్తం ఈ రకమైనటువంటి డబ్బులని కోట్లాది రూపాయలుగా డొనేషన్ పేర్లతో తీసుకున్నారన్న ఒక అంశాన్ని మాత్రం తల్లిదండ్రులు పెద్ద మొత్తంలో రైజ్ చేసి దాన్ని అటు గవర్నమెంట్ కి ఇటు ఐటీకి ఇటు మీడియాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే దిశగా మాత్రం ఇప్పటికే తల్లిదండ్రులు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. నిన్న మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి మాట్లాడిన తర్వాత మేము ఎక్కడ కూడా కాలేజీల పేరుతో అక్రమ వసూలు గాని తర్వాత కేటగిరీని మించి మేము ఈ రిజర్వేషన్లు కాకుండా దానికి మించి సీట్లు అమ్మలేదు, మేము ఎవరు ప్రైవేట్ వ్యక్తులకి లేదు, దాంట్లో ఏబీసీ కేటగిరీ ప్రకారంగానే మేము ఈ సీట్ల కేటాయింపులు జరిపాము, ఆ ఆరోపణలు వాస్తవం కాదు. సాధారణంగా నాకున్నటువంటి కాలేజీలలోనే నేను దాదాపు 10 కోట్లకు పైగా నేను ఫీజులు చెల్లిస్తానని వారికి జీతాలు ఇస్తానంటూ మాత్రం మీడియా ముందు రాజశేఖర రెడ్డి మాట్లాడడం జరిగింది. ఎట్ ఎ టైం మల్లారెడ్డి కూడా తమకున్నటువంటి ఈ ఇన్స్టిట్యూషన్స్ కి ఖచ్చితంగా డబ్బులు పే చేయాల్సి ఉంటుంది కాబట్టి దాంట్లో భాగంగానే ఇంట్లో తెచ్చి డబ్బులను భద్రపరుచుకున్నామే తప్ప ఇక్కడ కూడా మేము అవకతవకలకు పాల్పడలేదు. ఇక్కడ కూడా ఈ మెడికల్ సీట్ల ద్వారా డొనేషన్ల రూపంలో కోట్లాది రూపాయలు సంపాదించాలి అనేది మాత్రం అవాస్తవం అని అంటున్నారు. కానీ 100 కోట్లకు చెందినటువంటి ట్రాన్సాక్షన్స్ డొనేషన్ రూపంలో తీసుకున్నట్టుగా మాత్రం ఐటీ గుర్తించింది, ఆ పత్రాలను సిద్ధం చేసింది, ఆ పంచనామా కూడా పూర్తి చేసింది. పెద్ద కొడుకు మహేందర్ రెడ్డి నుంచి సంతకం తీసుకునేటువంటి క్రమంలో ఒక చిన్న ఇష్యూ స్టార్ట్ అయింది. అంతకుముందు భద్రారెడ్డి కూడా ఈ పర్టికులర్స్ సీజర్స్ అన్ని పరిశీలించినాక కూడా వాటిపైన సంతకం చేయడము, మంత్రి మల్లారెడ్డి కూడా దానిపైన పర్టికులర్స్ అన్ని పరిశీలించి సంతకం చేయడము, ఇటు రాజశేఖర్ రెడ్డి అల్లుడు టైంకి ఇంట్లో లేకపోవడము, అతను విదేశీ టూర్ లో ఉండడం కారణంగా తన కూతురు శ్రేయాని వివిధ బ్యాంకులకు తీసుకెళ్లి ఆ బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేయించి దాంట్లో ఎంత మేరకు ఉన్నాయి, ఏ దేనికి సంబంధించి ఉన్నాయి, ఈ వేటివి అనే దాన్ని కూడా పూర్తి స్థాయిలో వాటన్నింటి విచారణలో భాగంగా సీజ్ చేసి ఆ అకౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. శ్రేయాది కూడా పంచనామా పైన సంతకం తీసుకొని వెళ్లినట్టుగా తెలుస్తుంది.
ఈ వ్యవహారం మొత్తం తిరిగి మళ్ళీ ఈడీ పరిధిలోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఐటీ ఈ రెండు రోజుల పాటు జరిపినటువంటి దర్యాప్తులో 100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను గుర్తించింది. కాబట్టి ఇది మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారంగానే వీళ్ళు డబ్బులు వసూళ్లు చేశారు, ఈ రకంగా విదేశాలకు పంపుతున్నారు, అనేక కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నారు, కాలేజ్ నుంచి వచ్చినటువంటి రాబడిని తీసుకెళ్లి రియల్ ఎస్టేట్ రంగంలోకి దింపుతా ఉన్నారు, ఇతర వ్యాపారాల్లో డబ్బులు పెడుతున్నారు అంటే ఒక దిశగా ఇప్పటికి మాత్రం ఐటీ విచారణలో బయటకు వచ్చినటువంటి అంశాలు. వీటన్నిటిని కూడా లెటర్ రూపంలో ఈడీకి ఈ అంశాలు అయితే పొందుపరిచి లేఖ రాసేటువంటి ఉద్దేశంలో ఐటీ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈడీకి అన్ని హక్కులు అన్ని సర్వభాగాలు ఉన్నటువంటి జాతీయ ఎంతమందిని విచారించినా ఏ ఇంటికి వెళ్లి సోదాలు జరిపినా ఈడీ పైన అలిగేషన్స్ చేయరు. కాబట్టి ఐటీ పైన వచ్చినటువంటి ఆరోపణలు ఆ తర్వాత వారిపై వారికి ఎదురైనటువంటి చేదు అనుభవాలు తిరిగి వారిపైన కేసు నమోదు చేయడము వారిపై తిరగబడేటువంటి ప్రయత్నము అవసరమైతే దాడి చేసేటువంటి సిచ్యువేషన్ కు వచ్చింది, తిరిగి వారిపైన కేసు నమోదు చేశారు. కాబట్టి ఇవన్నీ పరిణామాలను కూడా ఈ ఐటీ ఒక లేఖ రూపంలో ఈడీకి సమర్పించి ఇప్పటి వరకు జరిపినటువంటి దర్యాప్తు అంశాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, పంచనామా, ఎవిడెన్స్, వీడియో ఫుటేజెస్, లాకర్స్, బ్యాంక్ డీటెయిల్స్, హవాలా రూపంలో దొరికినటువంటి డబ్బులన్నిటిని కూడా పూర్తిగా రికార్డ్స్ రూపంలో ఈడీకి ఒక లేఖ రాసి ఈ పూర్తి విచారణ వారికి అందజేసి ఈడీ దర్యాప్తు చేయవలసిందిగా మాత్రం ఐటీ కోరేటువంటి